తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ కేవలం కవిత కోసమే సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ ఏర్పాటు చేయడము అదేవిధంగా మద్యం పాలసీలో మార్పులు చేర్పులు చేయడము అలాగే మద్యం పాలసీలో రాత్రి అంటే తెల్లారులు మూడు దాకా కూడా మద్యం ఎరులై పారడం అనేది విలే క్రియేట్ చేశారు అనుకోవచ్చా నాకు నాకేం అంటే వీళ్ళు ఈ ఎక్సైజ్ పాలసీని మార్చేసి అదేదో క్రైమ్ లాగా వాళ్ళు చూడలేరు అంటే ఈ లాస్ అంటే ఎక్స్చెక్కర్కి దెబ్బ తీసేలాగా లాస్ తెచ్చుడు క్రైమే వాళ్ళు దీన్ని క్రైమ్ కాకుండా ఒక పెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా చూసిండ్రు ఆ బిజినెస్ ఎంటర్ప్రైజ్ క్రైమ్ కాబట్టి దా ఆ బిజినెస్ అది బిజినెస్ ఎంటర్ప్రైజ్ తక్కువ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇరుక్ ఇరుక్కుపోయినరు ఇక్కడ క్లియర్గా డబ్బులు సంపాదించడం ఎక్కువ ఎక్కువగా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అంటే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి హండి ఎంతైనా పడని ఎక్కువ సంపాదించే లక్షణాలు అంటే ఆ అలిగేషన్ చూస్తే అదే కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు క్రిమినల్ ఎంటర్ప్రైజ్ అని తక్కువగా అనుకొని బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఎక్కువ అనుకొని వీళ్ళు ఓకే దే సో మద్యం ఏరు అంటే చాలా కారణాలు ఉంటాయండి ఇది దేశ రాజధాని అవునవును దేశ రాజధాని ప్లస్ ఢిల్లీ ఎప్పుడైనా మద్యం మద్యం పాలసీలో గవర్నమెంట్ స్టేక్ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మద్యం అనేది ప్రైవేట్ మన 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 ఫ్రీ ట్రేడ్ కింద ఎవరు ఎంతకంటే అంత ఎవరు ఎక్కువ ఇది చేస్తే అంత అంటే అంటే ఫ్రీ ట్రేడ్ కింద మొత్తం ప్రైవేటీకరణ చేస్తే అడిక్షన్ ఎక్కువైపోతుంది సో ఆ ఎడిక్షన్ మద్యంకున్న అడిక్టివ్ కెపాసిటీ క్వాలిటీని కంట్రోల్ చేయడానికే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఈ మద్యం పాలసీ వలన మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే తీసేసిండ్రు ఏదో ఆటాన భారాన అంత చేసేసిండ్రు చాలా తక్కువ చేసేసిండ్రు దే మేడ్ ఇట్ కంప్లీట్లీ ప్రైవేట్ లాగా ఎంఆర్పి రేట్ల ప్రకారము ప్రాఫిట్ ఇయరింగ్ ప్రకారము ఇది చేయడానికి సో అంటే ఆర్ ద అలిగేషన్స్ చూద్దాం ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే కవిత అత్తవారింటికి వెళ్ళినట్టు ఈడీ ఆఫీస్కి వెళ్ళింది శుక్రవారం నాడు మోడీ వచ్చాడు ఆ తర్వాత ఈడీ వచ్చింది ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది నిజమే అంటారా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇస్ అ ఫ్రస్ట్రేటెడ్ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఏది తెలియదు అండి అంటే నేను కొంతమంది లాయర్స్ కూడా కాంగ్రెస్ తరపు లాయర్స్ని కూడా విన్నాను కొంతమందిని అంటే అయం నేను ఇవాళ ఒక పార్టీ పరంగా కాకుండా అబ్సల్యూట్లీ నా ఇండివిజువల్ అడ్వకేసీ పరంగానే మాట్లాడుతున్నాను వాళ్ళు ఇన్వెస్ట్ ఇవ్వ అంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండు రేపు ఎందుకు అరేజ్ చేయలేదు లేకపోతే రేపు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు మొన్న ఎందుకు అరెస్ట్ చేయలేరు లేకపోతే ఆరు నెలల తర్వాత ఈ పిచ్చి మాటలు అడ్వకేట్లకు రావద్దండి పార్టీ ఏదైనా పొలిటికల్ పార్టీ ఏదైనా ఇటువంటి ఇటువంటి మాటలు అడ్వకేట్లు అనడం వాళ్ళ వాళ్ళ అడ్వకేట్ ప్రొఫెషన్కే ఒక ఇన్సల్ట్ అన్నమాట కలంకం ఎందుకంటే ఎవ్రీబడి నోస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ లాయిస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఎప్పుడు అరెస్ట్ చేయాలని అనిపిస్తే ఎప్పుడు అవసరం అని అనిపిస్తే అప్పుడే చేస్తారు ఈ చా ఎన్నో కేసులు అరెస్ట్ కాకుండా మొత్తము ట్రయల్ కన్విక్షన్ అయిన తర్వాత కన్విక్షన్ అయిన తర్వాత జైల్కి అంటే సెంటెన్స్ కోసము తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి సో దీన్ని పొలిటిసైజ్ చేయకుండా కోఆపరేట్ చేయడం ఇంపార్టెంట్ అండ్ అత్తవారింటికి వెళ్ళడి ఇవంతా పొలిటికల్ మాటలు బీజేపీ సీట్ల కోసం బీజేపీ సీట్ల కోసమే బీఆర్ఎస్ సింపతి కోసమే మోడీ అంటే కావాలని ఈడీని పంపించారని చెప్పేసి కాంగ్రెస్ చర్చ నిజమేంటారా చెప్తున్నా కదా కాంగ్రెస్ తలాతోకా లేకుండా మాట్లాడుతుంది ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ప్రశ్న అడుగుతున్నారంటేనే కాంగ్రెస్ ఎంత తలాతోకా లేకుండా మాట్లాడుతుందో తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇస్ అ ఫ్రస్ట్రేటెడ్ పార్టీ వాళ్ళు మొన్నైనా నిన్నైనా ఈ సిచ్యువేషన్లో కవిత ఈ సిచ్యువే సీఎం కూడా తలాతోకాలు లేకుండానే మాట్లాడతాడు ఎందుకంటే పనకు లాత్ పెలవదు అన్నిటినీ పొలిటిసైజ్ చేయాలని అనుకుంటున్నారు సో ఈ ఇక్కడ క్లియర్గా కవితని ఎప్పుడు కవిత ఒక పొలిటిషియన్ కాబట్టి ఇది ఒక పొలిటికల్ కాంట్రవర్షియల్ కేసు కాబట్టి ఎప్పుడు అరెస్ట్ చేసినా వీళ్ళు ఇదే అంటారు మొన్న అరెస్ట్ చేసినా రెండేళ్ళ కింద అరెస్ట్ చేసినా ఇప్పుడు అరెస్ట్ చేసినా లేకపోతే ఒక పది నెలల తర్వాత అరెస్ట్ చేసినా ఇదే అంటారు ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి సో వీళ్లకు బేసికలీ కరప్షన్ ఎంక్వైర్ కావద్దు ఇన్వెస్టిగేట్ కావద్దు అసలు ప్రజలకు అంటే భారతదేశానికి కరప్షన్ కరప్షన్ నేర్పిందే ఒక పుస్తకంగా రాయగలిగి కరప్షన్ నేర్పిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నేషనల్ హెరల్డ్ అని లేకపోతే నేషనల్ హెరాల్డ్ అని ఓట్ ఫోర్ నోట్ అని ఉన్నలేని కరప్షన్ స్కామ్ మైనింగ్ స్కామ్లని ఉన్నలేని కరప్షన్ స్కామ్లలో ఉన్నారు బేసికలీ ఇది ఒక బొమ్మ చూపెట్టాలా ఓట్లు తండుకోవాలా సో అసలు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద నమ్మకం లేదంటేనే నీకు డెమోక్రసీలో ఉండే అర్హతనే లేదు ఎందుకంటే గవర్నమెంట్లు పొలిటికల్ పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు ఉండేవి కానీ ఇన్స్టిట్యూషన్స్ని మీరు నమ్మ మీరు నమ్మి వాళ్ళను వీటిని రిస్పెక్ట్ చేయకపోతే అనార్కి ఉండిపోతుంది ఎవరు ఎవరింటికైనా వస్తారు ఎవరు ఎవరినైనా ఏమైనా చేస్తారు సో ఒక గవర్నమెంట్ అనేది ఉండదు ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండదు అండ్ మనం కూడా సేఫ్గా ఉండము అది ఎప్పుడైనా పాలిటిక్స్ చేయకూడదు థ్యాంక్ యూ